హైదరాబాద్ లో నుమాయిష్ సందడి ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 78వ ఎగ్జిబిషన్ ను డిప్యూటీ సీఎంలు కడియం మహమూద్ అలీ మంత్రి ఈటెల ప్రారంభించారు. ఎగ్జిబిషన్ సొసైటీకి అన్ని విధాల అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు అన్నారు మంత్రులు. సీఎం కేసీఆర్ సూచనతో మరింత గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీకి అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. పంతొమ్మిది వందల 38లో 100 స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్ ఈ ఏడాది 2500 స్టాళ్లకు చేరుకుంది. నుమాయిష్ కు వచ్చేవారి కోసం ఫ్రీ వైఫై, పార్కింగ్ సౌకర్యాలు అందిస్తున్నారు. ఈసారి టికెట్ ధరను 30 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మొదటిసారి షీ టీమ్స్ ని రంగంలోకి దించారు. అంతేకాకుండా మొదటి రోజే 30,000 మందికి పైగా ఎగ్జిబిషన్ కు వచ్చారు. భారతదేశంలోనే మొట్టమొదటి గర్ల్స్ పాలిటెక్నిక్ ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ అప్పటి హైదరాబాద్ స్టేట్లో ఇండస్ట్రియలైజేషన్ను దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీని ఏర్పాటు చేస్తూ వచ్చారు.